సో ఇప్పుడు మనము నౌన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రూల్ గురించి తెలుసుకుందాం. నౌన్ రూల్. ఈ నౌన్ రూల్లో ఇంపార్టెంట్ ఇది, ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. కౌంటబుల్ అన్కౌంటబుల్ అనేది మనము తెలుసుకున్నాం. అందులో ఇప్పుడు అకౌంటబుల్ అన్కౌంటబుల్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి మిస్టేక్ ఏంటో చూడండి. చిల్డ్రన్ డిస్లైక్ ద అడ్వైజెస్ ఆఫ్ ద పేరెంట్స్. ఓ ఇక్కడ ఈ అడ్వైజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా, అడ్వైజెస్ అనేది మిస్టేక్ అండ్ యాన్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్టేక్ అనమాట. ఇక్కడ యాన్ అనేది తప్పు, ఇక్కడ ఎస్ అనేది తప్పు అనమాట. ఎందుకు తప్పు మనం ఇక్కడ చూద్దాం. సో కొన్ని నౌన్స్ ఉన్నాయి. ఏంటివి అవి? అన్కౌంటబుల్ నౌన్. ఓకే, వి కాంట్ కౌంట్ దెమ్. వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి ఏంటివో చూద్దాం. ఇవన్నీ కూడా మనకు అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. ఏంటి అన్కౌంటబుల్ నౌన్స్ అంటే, వి కాంట్ కౌంట్ దెమ్. అడ్వైజ్, నాకు అడ్వైజ్ ఇచ్చాడు, అడ్వైజెస్ ఇచ్చాడు అని చెప్పలేమన్నమాట. సలహా అంటే దాన్ని మనం కౌంట్ చేయలేం. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ని కూడా నాకు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు అని చెప్పలేం. సో ఇవి, వీటిని మనం కౌంట్ చేయలేమన్నమాట. సో ఇవి ఆల్వేస్ సింగులర్గానే వాడాలన్నమాట. ఓకే, ఇవి ఆల్వేస్ ఏ విధంగా వాడాలి? సింగులర్గానే వాడాలి. అదేవిధంగా వీటి ముందు ఏ యాన్ అనే ఆర్టికల్ని అస్సలు వాడకూడదు. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటిది? ఇవి ఆల్వేస్ అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేము, వీటిని ఎల్లప్పుడూ కూడా సింగులర్గానే వాడాలి. వాటి ముందు మనము ఆర్టికల్స్ ఏ యాన్ని వాడకూడదు. దా వాడచ్చు, కానీ దా వాడేటప్పుడు స్పెషల్ కేసు ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకు చిల్డ్రన్ డిస్లైక్, చిల్డ్రన్ డిస్లైక్ ద అడ్వైజెస్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది తప్పు అనమాట. అడ్వైజ్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, షీ గేవ్ హిమ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అవుతుంది. షీ గేవ్ హిమ్ ఇన్ఫర్మేషన్, ఇది ఇంతవరకు మాత్రమే కరెక్ట్ అనమాట. కొన్నిసార్లు అనొచ్చు, సార్ మరి వీటిని సింగులర్గా ప్లూరల్గా వాడలేమా? సింగులర్గా ప్లూరల్గా వాడచ్చు. ఏ విధంగా వాడచ్చు అంటే, వీటికి ఒకసారి చూడండి, ఇక్కడ బ్రెడ్ అనేది ఉంది. ఈ బ్రెడ్ని మనము ఏ రకంగా కొంటాం? ప్యాకెట్లో కానీ లేదా స్లైస్లో కానీ ఈ విధంగా కొంటాం అనమాట. ఐ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ అని అంటాం, లేదా ఐ బాట్ ఓకే ఏ ప్యాకెట్ ఆఫ్ బ్రెడ్. ఈ విధంగా మనం కొనుక్కోవడానికి ఉంటుంది. అంటే దాని యొక్క క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది, మిల్క్ని మనం ఏ విధంగా కౌంట్ చేస్తాము? సో ఐ పర్చేస్డ్ ఓకే 2 లీటర్స్ ఆఫ్ మిల్క్, లేదా ఐ డ్రాంక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. వీటిని లేదంటే ఐ పర్చేస్డ్ మిల్క్స్ అనకూడదు. అదేమవుతుంది, దాన్ని ఏ విధంగా కొలుస్తామో వాటి యొక్క ఫార్మేషన్ని మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకు కొన్ని కొన్ని సార్లు ప్లూరల్ కిందికి చెప్పాల్సి వచ్చింది అనుకో, నాకు కొంచెం వర్క్ ఉందన్నప్పుడు ఏ విధంగా చెప్తాం? ఐ హ్యావ్ సమ్ వర్క్ అనాలి, సమ్ వర్క్. సో లేదా సమ్ వర్క్ లేదంటే మచ్ వర్క్ ఏదైనా వాడచ్చు. సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మెనీ వర్క్స్ అని వాడకూడదు, మెనీ. ఎందుకు? ఈ మెనీ అనేది కౌంటబుల్ని సూచిస్తుంది అనమాట, కౌంటబుల్. ఇక్కడ వర్క్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి ఇక్కడ నువ్వు ప్లూరాలిటీ అంటే ఎక్కువ పని ఉంది అని చెప్పడానికి మచ్ కానీ సమ్ కానీ వాడచ్చు. మా ఫ్రెండ్ నాకు సమ్ అడ్వైజ్ ఇచ్చాడు. ఇప్పుడు సమ్ అడ్వైజ్, సమ్ అడ్వైజ్ లేదా మచ్ అడ్వైజ్ అంటే దీని అర్థం ఏంటిది? నాకు మా ఫ్రెండ్ చాలా అడ్వైజులు ఇచ్చాడు కానీ నేనే పాటించలేదు. సింగులర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు సింపుల్గా మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ పీస్, పీస్ ఆఫ్, ఏ పీస్ ఆఫ్ లేదా ఏ వర్డ్, ఏ వర్డ్ ఆఫ్ అడ్వైజ్, అడ్వైస్ అని మాత్రమే వాడాలన్నమాట. సో మనకి ఎగ్జామ్లో సింపుల్గా మీరు ఈ లిస్ట్ నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి ఇంపార్టెంట్గా యూజ్ చేసేటటువంటి అన్కౌంటబుల్ నౌన్ ఒక 40 లేదా 50 ఉంటాయి. ఈ 50ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దాని ముందు మీరు చేయకూడనటువంటి పనులు ఏంటివి? వాటిని ఎప్పుడు కూడా సింగులర్గానే వాడాలి. సింగులర్గా వాడినా కూడా వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ని వాడకూడదు. ఓకే, సో ఏ యాన్ అనే ఆర్టికల్ని వాడకూడదు. దా వాడచ్చు కానీ స్పెషల్ కేసులోనే వాడాలి. వాటిని ఒక ప్లూరల్ లాగా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నాం అనుకో, మచ్ కానీ సమ్ కానీ మాత్రమే వాడాలి, మెనీ అనేది వాడకూడదు. అదేవిధంగా వాటిని సింగులర్గా తెలిపాలన్నప్పుడు వాటిని, వాటికి సూట్ అయ్యేటటువంటి ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ కానీ, ఓకే ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ కానీ, ఏ ప్యాకెట్ ఆఫ్ రైస్ కానీ ఈ విధంగా వాడాలి, ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ కానీ ఈ విధంగా వాడాలి కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మీకు ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు.
ఓకే అండి, నెక్స్ట్ రూల్లో మళ్ళీ కలుద్దాం.